గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్యం మెరుగుపడిందన్నారు ఎయిమ్స్ వైద్యులు. మూత్రపిండం పనితీరు బాగుందని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ సాధారణంగా ఉన్నాయని తెలిపారు. కొద్ది రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో సీఎం కేజ్రీవాల్ చేపట్టిన మెరుపు ధర్నా కొనసాగుతోంది. తమ డిమాండ్లకు స్పందించే వరకు మేము వెళ్లబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మరోవైపు ఆయనకు మద్దతుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ఎదుట ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు తీరుపై నిప్పులు కురిపించారు. నమ్మిన వారికి వెన్నుపోటు పడవడం ఆయన నైజమని, కేంద్ర నిధులు తీసుకుంటూనే ఏమీ చేయట్లేదని, అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తులుండవన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమన్ చాందీ. కాంగ్రెస్ కు ఏపీ అనుకూలమైన రాష్ట్రమని, బూత్ లెవెల్ వరకు పార్టీ నిర్మాణమే లక్ష్యంగా త్వరలోనే ఇంటింటికి ప్రచారం ప్రారంభించనున్నట్లు చెప్పారు ఆయన. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, ఇతర వ్యవస్థలపై ప్రధాని మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నామని, ఇది ప్రజల మనోభావం మేరకే చేస్తున్నామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకురావాలని తాము కోరుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అటు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవడం అనేది దేశ ప్రజల మనోభావమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో రాహుల్ ప్రధాని మోడీ అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగం, ఇతర వ్యవస్థలపై ప్రధాని, ఆయన ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేయడం అనేది కేవలం రాజకీయ పార్టీల అభిమతం కాదన్న రాహుల్ దేశ ప్రజల మనోభావమని అభివర్ణించారు. అయితే ఈ మహాకూటమికి ఎవరు సారథ్యం వహిస్తున్నారన్న దానిపై మాత్రం రాహుల్ స్పందించలేదు. సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ ప్రధాని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. మహాగఠబంధన్ హే యే దేశ్ మే సెంటిమెంట్ హే యే పూరా కా పూరా విపక్ష్ జో హే యే ప్రధాన మంత్రి, బీజేపీ ఔర్ ఆర్ఎస్ఎస్ కే ఖిలాఫ్ ఖడా హో రహా హే ఔర్ యే సెంటిమెంట్ సిర్ఫ్ రాజనీతిక్ లోగోన్ మే నహీ హే, యే జనతా మే హే. और ये सवाल जनता के अंदर भी है कि जिस प्रकार से प्रधानमंत्री जी, बीजेपी हिंदुस्तान के कॉन्स्टिट्यूशन पर, हिंदुस्तान के इंस्टीट्यूशंस पर आक्रमण कर रहे हैं, इसको रोकने की जरूरत है. గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో చిన్న పరిశ్రమలు, వస్త్ర వ్యాపారంపై ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు రాహుల్. ఇక పెద్ద నోట్ల రద్దు వల్ల యావత్ దేశం బాధపడుతోందని, ప్రజల తరపున తాము పోరాడుతున్నామని చెప్పారు. యూపీఏ హయాంలో చమురు ధర బ్యారెల్కు 130 డాలర్ల వరకు ఉందన్న రాహుల్ ఇప్పుడది 70 డాలర్లకు తగ్గిందని అన్నారు. అయినా ఆ తగ్గింపు ప్రయోజనాలు మాత్రం సామాన్యులకు చేరడం లేదని మండిపడ్డారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. వీలు చిక్కినప్పుడల్లా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ఇటు రాహుల్ కామెంట్స్పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అది బీజేపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఈ మాట గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. మొన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపై కనబడుతూ బీజేపీని గద్దె దించడమే టార్గెట్గా ముందుకు వెళ్లాలని వ్యూహరచన సిద్ధమవుతోంది. మరోవైపు 400 స్థానాల్లో బీజేపీతో 1-on-1 ఫైట్ ఉండబోతోందని ఎన్సీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఒకరు ప్రకటన కూడా చేసిన పరిస్థితి. ఆ దిశగా ఆ 400 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని నియమించే దిశగా ఉమ్మడి అభ్యర్థుల్ని బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నామని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు బీజేపీని గద్దె దించడమే ప్రతిపక్షాల లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, నిజంగా ఆ ఈక్వేషన్స్ ఎంతవరకు సాధ్యపడతాయి, నాయకుడికి సంబంధించిన అంశాల్లో అందరూ ఏకతాటిపైకి వస్తారా, ఇటువంటి చర్చ ఖచ్చితంగా ఉండనే ఉంది. ఈరోజు మనం 3 అంశాల గురించి చర్చించబోతున్నాం. 1, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ప్రజలు కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ లేటెస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రజల ఆకాంక్ష లేక నాయకుల అత్యాశగా మిగిలిపోయే అవకాశం ఉందా? 2, 400 స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరు తప్పదని గుర్తించామని ఆయా స్థానాల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థులతో పోటీకి సిద్ధమవ్వాలని వ్యూహరచన సాగుతోంది. ఎన్సీపీ సీనియర్ నాయకులు మాజిద్ మమన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు కూడా. ఇది ప్రతిపక్షాల బలంగా చూడాలా లేక బలహీనతకు నిదర్శనమా? ఎందుకంటే 400 స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల నుంచి 400 పార్లమెంట్ స్థానాల వరకు బీజేపీతో టగ్ ఆఫ్ వార్ ఉంటుందని ప్రతిపక్ష నాయకులు అంగీకరిస్తున్నారంటే ఇది బలమా బలహీనతకు నిదర్శనమా? 3, ఓవైపు మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సహా మిగతా అన్ని పార్టీల నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మరోవైపు అంతా ఏకమవుతే కానీ బీజేపీని గద్దె దించలేమని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం? ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేక పార్టీల వ్యూహ రచన మాత్రమేనా? ఈ 3 అంశాల గురించి ఈరోజు చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృషాంక్ గారు మరియు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు మనకు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు, కృషాంక్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. మోడీ వర్సెస్ ఆల్, అందరూ మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని ముందుకు వెళుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. ముందుగా సార్, అసలు కృషాంక్ గారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ప్రజలు కోరుకుంటున్నారు మహాకూటమి ఏర్పడాలని అని చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా, పార్టీలు కోరుకుంటున్నాయా? అంటే పార్టీలు ఎక్కువ ప్రతినిధులు ప్రజల మ్యాండేట్తోనే వస్తారు కదండి చాలా మంది ఎంపిక అవ్వడం. ఇక్కడ ఇంకొకటి మీరు బీజేపీకి ఎక్కువ ఉంటుంది లేదా, అందులో పర్సంటేజ్లు మళ్ళీ ఎటువైపు ఉన్నాయో కూడా చూడాలి. అంటే ఈచ్ ఓటర్స్ అనేటి సపోర్టర్స్ ఆ పార్టీస్కి ఉంటాయి, ప్రభుత్వాలు మళ్ళా మనం మాట్లాడుకునే 400 ఏవైతే పార్టీస్కి రిప్రజెంట్ చేస్తున్నారో ఒక్కొక్క పార్టీ కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు 400 అనేసి అంటున్నారు కదా వాళ్ళు, అంటే పోటీ ఎన్సీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక సెకండ్, 400 పక్కన పెట్టేసి మిగతా 100 సంగతి ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఈ 100 కూడా మీకు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ కాదు, అట్లానే భారతీయ జనతా పార్టీకి కాదు, అది టీఆర్ఎస్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు. ఇందులో టీఆర్ఎస్ ఏంటిదంటే కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ రెండు కాకుండా ఫ్రంట్ అని అంటుంది. కేజ్రీవాల్ గారు కూడా పెద్దగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు, కానీ అదే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ అనేది పెట్టలేము అనేసి వారు క్లియర్గా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం నవీన్ పట్నాయక్ గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ మళ్ళీ స్ట్రాంగ్ ఆపోజిషన్ టు నరేంద్ర మోదీ అండ్ భారతీయ జనతా పార్టీ. సో ఇది గమనించాలి. సో క్లియర్గా ఒకటి ఏంటిదంటే ఈరోజు ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ అనేది భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్ వర్సెస్ మిగతా రాజకీయ ప్లాట్ఫామ్స్ అందరికీ వస్తున్నది కాబట్టి ఒకటి అవుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వేషన్స్లో మనం గమనించాలి, మీరు మోడీ వర్సెస్ ఆల్ అంటున్నారు, మీరు అసలు నరేంద్ర మోదీ గారికే ఉంటుందా అనేది ఎన్డీఏ అలయన్స్లలో క్వశ్చన్ ఉంది. ఎందుకంటే నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ఒకటి రెఫర్ చేస్తాను మీకు. సంజయ్ రావత్ అని మొన్న ఒక 48 గంటల ముందు శివసేన ఎంపీ ఒక జాతీయ ఛానల్కి మాట్లాడుతూ వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ కు అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటారు, ఉండే ఛాన్సెస్ అవకాశం కూడా ఉన్నది అని అన్నారు. ఇలాంటి చర్చ కూడా జరిగింది. ఎందుకు అట్లా అంటున్నారు అంటే నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం పోయిందా, లేకుంటే నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు పెట్టిన మార్గదర్శక మండలి అండ్ వాళ్ళు ఇచ్చిన రూల్
75 సంవత్సరాలు ముందు పెట్టుకున్న వాళ్ళ పాలసీయే 75 సంవత్సరాలు పైన వాళ్ళు పోటీ చేయొద్దు అనేసి. అలాంటి రెక్టిఫికేషన్స్ ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నారు. అద్వానీ గారిని కలవడం జరిగింది. శివసేనతోని కొంచెం అలయన్స్ లో విభేదాలు వస్తున్నాయని ఇమీడియట్ గా మొన్న ఒకటి రోజున అమిత్ షా గారు శివసేనని కలవడం, రాజ్నాథ్ సింగ్ గారు పీడీపీని కలవడం. సో ఈ రోజు ఎన్డీఏలోనే చాలా షాకల్స్ అనేటి ఈరోజు షేకీగా ఉన్నది ఆ అలయన్స్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఐడియాలజికల్ గా సెక్యులర్ నినాదం వచ్చే మీద అందరూ ఏకమవుతున్నారు. ఓకే, సెక్యులర్ నినాదంతో అందరు ఏకమవుతున్నారు. ఇట్ ఇస్ నాట్ మోడీ వర్సెస్ ఆల్ కాదు, సెక్యులరిజం. సెక్యులరిజం ఓకే. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు వింటున్నారు ఇప్పటిదాకా కృషన్ గారు మాట్లాడింది విన్నారు. మోడీ మాత్రమే కాదు, ఇది ఆర్ఎస్ఎస్ విధానాలకి లేదా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కి సంకేతంగా ఈ మహాకూటమిని చూడాలి. ఐడియాలజికల్ పరంగా ముఖ్యంగా సెక్యులర్ నినాదంతో ఈ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇదంతా కూడా ప్రజల ఆకాంక్ష మాత్రమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. కృషన్ గారు కూడా దాన్ని ప్రజల ఆకాంక్షనే అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నారు. ప్రజల ఆకాంక్ష కాదా, మీరేం చెప్తారు? ఫస్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా అందరూ ఒక్కటి కావాలనే ఆలోచన ఉండేది, కానీ ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఒకటి కావాలనే ఆలోచన చేస్తున్నారు. తప్పులేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కలవచ్చు. అంటే దాన్ని బట్టి బీజేపీ శక్తి పెరిగింది అనేది పరోక్షంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే మేము ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, 15 రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 రాష్ట్రాల్లో మా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మిగతాగా కొన్ని దిక్కులు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పార్లమెంట్లో మేము బలంగా ఉన్నాం, రాజ్యసభలో మా సంఖ్య పెరుగుతున్నది, దేశంలో మా పార్టీ విస్తరిస్తున్నది. దీన్ని తట్టుకునేటందుకు వాళ్ళు కొంతమంది ఒకటేదామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటేదాన్ని ఎవరు లీడ్ చేస్తారనేది వాళ్ళ క్లారిటీ లేదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకునేనంటే వాళ్ళందరూ ఒకటే దాని మీద మేము ఆలోచించడం లేదు. మేము మా కార్యాచరణ మీద మాకు నమ్మకం ఉన్నది, మా యొక్క సిద్ధాంతం మీద మాకు నమ్మకం ఉన్నది, మా పని మీద మా ఎఫిషియన్సీ మీద మాకు నమ్మకం ఉండి మేము రాబోయే రోజులలో ఎన్నికలు ఎట్లా గెలవాలో మా స్ట్రాటజీ ప్రకారం మేము పోతున్నాం. ఓకే, కాబట్టి ఇవాళ మిగతా ప్రతిపక్షాలు ఎవరితో ఎవరు కలుస్తున్నారు అనే దానికంటే మేము ఇవాళ మా పని మీద మా సిద్ధాంతం మీద విశ్వాసంతో పోతున్న క్రమంలో మిగతా వాళ్ళు దీన్ని చూసి భయపడుతున్నారు, దీన్ని చూసి భయపడిపోతున్నారు. ఉదాహరణ మీకు చెప్తున్నా, ఉత్తరప్రదేశ్లో ఇవాళ మాయావతి గారును అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ను వాళ్ళు ప్రత్యర్థులు అక్కడ, కానీ ఇద్దరు ఒకటవుతున్నారంటే బీజేపీ బలం పెరిగింది కాబట్టి ఒకటవుదామని అంటున్నారు. కానీ తప్పులేదు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టీడీపీ కాంగ్రెస్ కలుస్తున్నది, ఇక్కడ కూడా కాంగ్రెస్ టీడీపీను కొన్ని పార్టీలు డిఫరెంట్ అంటే ఒక్క నిమిషం వాళ్ళ వాళ్ళ బలహీనతలు వాళ్ళు బలహీనపడడం వల్ల వాళ్ళ బలహీనతను అధిగమించుకునేందుకు ఒక ప్రయత్నం చేసుకుంటున్నారు. ఓకే ఓకే, వాళ్ళ బలహీనతను అధిగమించుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ బలాన్ని తట్టుకునేందుకు. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు చెప్పిన పాయింట్ నేను తీసుకుంటాను. వాళ్ళ బలహీనతను అధిగమించడం కోసం ఏకమవ్వాలనుకుంటున్నారు అనేది మీ పాయింట్. ఫస్ట్ మనకు రాజకీయ విశ్లేషకులు భైరవ్ దిలీప్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. దిలీప్ గారు వెల్కమ్. దిలీప్ గారు, మీరు గతంలో కూడా మాట్లాడారు మోడీ వర్సెస్ ఆల్ అనే అంశం. బలహీనపడితే వాళ్ళు కలవాల్సిన అవసరం లేదు కదా. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైంది. దిలీప్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా లేటెస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మహాకూటమి అనేది, మహాగఠబంధన్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు, అందుకోసమే మహాకూటమి ఏర్పడుతుందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇంకోవైపు ఎన్సీపీ సీనియర్ నాయకులు మాజిద్ మెమన్ గారు 400 స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరు ఉండే అవకాశాలున్నాయి, బీజేపీ చాలా బలంగా ఉంది, ఆయా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి మనం పోటీ చేయాల్సి ఉంటుంది, అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు చాలా క్లీన్ గా వీటిని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, తెలంగాణలో అటు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది, బీజేపీతో ఎంత పర్ఫెక్ట్ గా పోటీ చేస్తారా లేదా అనేది ఒక పాయింట్. నెంబర్ టూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో వెళుతోంది అన్న ఒక అభిప్రాయం కొనసాగుతున్న సందర్భంలోనే ఈ రోజు లేటెస్ట్ గా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఇచ్చిన స్టేట్మెంట్, ఒంటరిగానే బరిలో దిగుతాం కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు. సో మిగతా పార్టీలన్నీ ఏకమవ్వడం సాధ్యపడుతుందా, అవకాశాలు ఏంటి? ఫస్ట్ ఇప్పుడున్న భారత రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా గత 4 ఏళ్లలో అనూహ్యంగా ఎదిగింది. దాదాపు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, దీనివల్ల మిగతా పార్టీలు మనుగడ ప్రశ్నార్థకమయ్యి ఈ ఆందోళన కొంత చెందటం. గతంలో ఎలాగుండేదంటే యాంటీ కాంగ్రెస్ పార్టీలన్నీ ఒక వేదిక పైన వచ్చాయి. ఈరోజు అదేవిధంగా అధికారం లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా
బీజేపీని నియంత్రించే దిశగా. ఎందువల్ల అంటే బీజేపీ దూసుకు వెళ్తున్న తీరు వలన బీజేపీకి వ్యతిరేకంగా కొంత పోలరైజేషన్ సంఘటితం అవుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. మొన్న కర్ణాటకలో కానీ ఇటీవల మమతా బెనర్జీ లాంటి నాయకులు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని సహజంగానే ఏ పార్టీ అయినా 40-45% ఓట్లు సాధించడం అనేది చాలా మంచి పటిష్టమైన పార్టీగా భావించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో మన ఎన్నికల సాంప్రదాయాల సందర్భంలో 45% ఈజ్ ఎ గుడ్ పర్సెంట్. ఎప్పుడైతే ఈ 40-45% ఓటర్లని ఆకట్టుకొని ఎన్నికల్లో నెగ్గటం వలన ఇండివిజువల్గా పోటీ చేస్తే మనకు ఉత్తరప్రదేశే చక్కని ఉదాహరణ. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసి ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ తనకున్న ఓట్ బ్యాంక్ ద్వారా బీజేపీ మంచి మెజారిటీతో అనూహ్యంగా బాగా మంచి సీట్లతో గెలిచింది. అది మింగుడు పడలేదు ప్రతిపక్షాలకి. ఎప్పుడై అంటే తమ మనుగడకి ప్రశ్నార్థకమైన ఈ పరిస్థితిలో ఇక పోలరైజేషన్ సంఘటితం కావాల్సిన పరిస్థితి, అసలు మన మనుగడే ప్రమాదంగా మారుతుంది ఇలాగుంటే. అదేవిధంగా మోడీ ఒక బలమైన నాయకుడిగా అవతరిస్తున్న ఈ సందర్భంలో, బలమైన నాయకుడిగా అవతరించాడు ఆల్రెడీ, ఒక బలమైన నాయకుడిగా అవతరించిన సందర్భంలో ఇక మరి భవిష్యత్తు కోసం కొన్ని తము కొంత కాంప్రమైజ్ అయ్యి కూడా కొన్ని పార్టీలు, మరి మనం సోనియా గాంధీ మాయావతి ప్రేమ మా బెంగళూరులో చూసాము అట్లా. అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడికి వస్తే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వస్తే బహుశా మీరు అన్నట్టు ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పోస్ట్ ఎలక్షన్స్లో ఏమైనా జరగచ్చు, పోలరైజేషన్ జరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ అక్కడ ప్రశ్నార్థకంగానే ఉంది. పెద్ద ఫోర్స్గా వ్యక్తిగతంగా అయితే నేను భావించట్లేదు. సరే, ఉన్నంత వరకు తెలుగుదేశంతో పొత్తు అనేది నేను ఊహించినది. బట్ పోస్ట్ ఎలక్షన్స్ పోలరైజేషన్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఉన్నారు కాబట్టి, చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ పోటీ కాంగ్రెస్ పైన బీజేపీ పైన, ఇప్పుడు ఈ మహాగఠబంధన్ మహాకూటమి అనే మాటని ఫస్ట్ మీరు ఎట్లా చూస్తారు? మా పోటీ అన్ని పార్టీలు ఒకవైపు ఉండి కూడా ఉన్నా కూడా టీఆర్ఎస్, నేను దేశవ్యాప్తంగా అడుగుతున్నాను, దేశవ్యాప్తంగా మా టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలు ఏంటంటే పాలసీల మీద ప్రజలకు మంచి పాలసీలు తీసుకొచ్చే పార్టీకి కేంద్రంలో మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, ఫెడరల్ వ్యవస్థ ఉండాలా. నిజంగా ఈ 70 ఏళ్ల చరిత్రలో ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఇంకా ఇన్ని కష్టాలు, ఈ యొక్క ఇంత వెనుకబడతనం ఉందంటే ఇది కేంద్రంలో ఉన్న ఈ యొక్క రాజకీయ పార్టీల వల్ల. కాబట్టి అందుకని ఎవరైతే పాలసీలు ఎవరైతే మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణలో ప్రవేశపెట్టిన పాలసీలు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కొనియాడుతా ఉన్నారు, అలాంటి పాలసీలు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం కాదు, అంటే ప్రచారం ఎప్పుడైందండి, ఎవరైనా కావాలనుకుంటే ప్రచారం అవుతుంది, దాన్ని లేకుంటే ఇన్నర్ ఎవరు? మనం ఒక తెలుగులో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ టైమ్స్ నౌ లాంటి ఛానల్లో లేకపోతే ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము అని అంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది, మలయాళం, ఒడియా, బెంగాలీ ఈ భాషలు కూడా. సరే సరే, ఓకే, మంచి పాలసీని ఏ భాషలో వేసినా మంచిదే కదా, ఆ ప్రజలకు అర్థం కావాలి కదా. ఈ రోజు మారిపోతాము, ఒక పాయింట్ నేను ఆగండి ఒక నిమిషం. కేసీఆర్ గారు ఈ మాటలన్నీ కూడా చెప్పారు, బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక కూటమి రావాలి అని ఆయన అనుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటారా లేకపోతే మూడో కూటమి, వాటెవర్ పేరు ఏదైనా కావచ్చు, అదే ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని తీసేసుకున్నట్టు కనబడుతోంది. మీరు ఎవరినైతే కలిశారో వాళ్ళంతా కర్ణాటకలో ఒకే వేదికపై కనిపించారు. కానీ మీరు చూడండి, మీరు కలిసిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ తో ఉన్నారు ఈ రోజు. సో టీఆర్ఎస్ ఐసోలేట్ అయిందా, కాంగ్రెస్ పార్టీ అయిందా? దిలీప్ గారు ఏం చెప్పారు, ఒక బలమైన పార్టీ ఎగనిస్తేగా బలహీనులందరూ కలుస్తామన్నారు, ఇది తప్పు కదా. పాలసీలకు ఎగనిస్తే కలవాలా, కానీ ఒక పార్టీ బలంగా అవుతుందని చెప్పి ఎగనిస్తే ఎందుకు కలవాలండి? మీ పాలసీలు తప్పు ఉన్నాయి, మీ పాలసీలు ఈ విధంగా రావాలి, మా పాలసీలు ఇంత ముందు ఈ విధంగా ఉండే తప్పు ఉండే, ఇప్పుడు సరిదిద్దుకున్నాం, ఆ విధంగా మీరు రండి. మంచి పాయింట్ కానీ ఆ విధంగా రండి. మంచి పాయింట్ చెప్పారు, పాలసీస్ గురించి మాట్లాడమంటే. ఇప్పుడు
వారు మాట్లాడారు సంతోషం. కానీ వీరు ప్రమోట్ చేసి దగ్గరుండి ప్రొజెక్ట్ చేసిన జేడీఎస్ఏ అది చేసింది కదా, ఎవరిని మీరు తప్పంటున్నారు? జేడీఎస్ఏ కదా ఇప్పుడు అక్కడ, జేడీఎస్నే కదా అధికారంలో తీసుకురావడానికి ఒక అలయన్స్ అయింది. ఇంకొకటి, పదే పదే అలయన్స్ని మీరు తప్పుబడుతున్నారు, బీజేపీ వాళ్ళు మర్చిపోతున్నారా? వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది కూడా అలయన్స్తోనే, ఇండియాతోనే వచ్చింది. వచ్చిన తర్వాత మోడీ గారి ప్రభావము ఇది అదని చెప్పుకున్నారు, కానీ దానికంటే ముందు ప్రతి రాష్ట్రంలో శివసేన నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ పీడీపీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్తోని అందరితో అలయన్స్లు చేసుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చారు. గతంలో కూడా ఈవెన్ 99 నుంచే, కొత్తగా ఏం కాదు, 99 యూడిఎఫ్ ఉండే, ఎన్డీఏ ఉండే, ఇవన్నీ అయ్యి అలయన్స్లు కొత్తదేం కాదు, అదేదో పెద్ద. ఈరోజు ఒక వ్యక్తి చుట్టూ భారతదేశ రాజకీయాలను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయనే వర్సెస్ అందరినీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలయన్స్లు అనే సమీకరణలు కొత్తదేం కాదు, ఖచ్చితంగా పాలసీ వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరగడం అనేది దాని గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే చాలా కొత్త కనబడుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ చుట్టే రాజకీయాలు తిరిగాయి, రాజీవ్ గాంధీ చుట్టే రాజకీయాలు తిరిగాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చుట్టే రాజకీయాలు తిరిగాయి, సోనియా గాంధీ చుట్టే రాజకీయాలు తిరిగాయి, చుట్టూ కూడా తిరిగినాయని చెప్పండి. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి చుట్టూ, మన్మోహన్ సింగ్ చుట్టూ కాదు. ఓకే, ఎందుకంటే 3 మన్మోహన్ సింగ్ గారు చేసిన పాలసీ ఒక వ్యక్తి స్థాయి రెసెషన్ వచ్చినప్పుడు ఎకనామిక్ రెసెషన్ ని భారతదేశం ఎదుర్కొన్న, అంటే సోనియా గాంధీ ఎదుర్కొందని ఎవరు అనలేదండి ఇప్పటి వరకు. ఒక ఆర్థిక వేత్తగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు వారు నిలబడి పోరాడారు కాబట్టి ఆ రోజు మనం రెసెషన్ ని ఎదుర్కొన్నాం అని వారికే ఖ్యాతిస్తున్నాం. ఇప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఐడియల్ పొలిటీషియన్ లా చూస్తలేం. ప్రధానమంత్రిగా పాపం వారు 10 అయిపోయినా కూడా ఈ రోజు కూడా ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ జారుకుంటారండి. ఒకటి ఒకటి చెప్తాను, ఒక నిమిషం పాలసీల గురించి. వీళ్ళు అంటున్నారు కదా, నిజంగానే ఈ రోజు ఇదే స్థాయిలో మనం కేసీఆర్ గారికి జాతీయ రాజకీయ అప్పజెప్తే చాలా గుణాత్మకంగా మొత్తం దేశాన్ని కూడా అప్పుల పాలు చేసేటట్టున్నారు. 150,000 కోట్లు మీరు పక్క రాష్ట్రంలో ఉన్న, సింపుల్ గా మనం ఈ రోజు చర్చ జరుగుతున్నప్పుడే నిన్న ప్రధాన పత్రికల్లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇప్పటి వరకు కూడా మనకు శిలాబిడి కమిటీ కానివ్వండి, ఆ కార్పొరేషన్ల విభజన కానివ్వండి, 8,000 కోట్లు ఇప్పటికీ కూడా కార్పొరేషన్ల బ్యాంకుల్లో మురిగిపోతున్నాయి. దాని మీద మీరు పక్కన రాష్ట్రంతో మాట్లాడండి, ఇప్పటి వరకు వీళ్ళు అంటున్న ఫ్రంట్ అసలు పక్క రాష్ట్రంతో మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా సిద్ధాంతాల ప్రాతిపదికన ఏకమయ్యారు, అసలు మొత్తంగా విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏకమవుతున్నారు అనేది ఇందాక మీరు చెప్పిన అంశమే. కానీ ఏకమవ్వడానికి కారణం మోడీ అనేది వారు చెప్తున్న అంశం. మోడీ తీసుకుంటున్న విధానాలు కావచ్చు, ఆయన వెళుతున్న విధానం కావచ్చు, ఆయన ఒక 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 సింగిల్ మ్యాన్గా ప్రొజెక్ట్ అవుతున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కలవడానికి ఉపయోగకరంగా ఉన్నాయనేదే కదా పాయింట్. అండ్ ఇంకోటి, బీజేపీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతున్న మాటను మీరు అంగీకరిస్తారా లేదా? బీజేపీ గ్రాఫ్ తగ్గితే వాళ్ళందరు కలవరండి, వాళ్ళందరు కలవాల్సిన అవసరం ఉండదు. నేను నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వీళ్ళందరు కలుస్తున్నారు అని అంటే నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క శక్తి ఇవాళ దేశంలో ప్రజల, ఆయన యొక్క పని విధానాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు. ఒక విషయం, ఇది వేదిక ఇప్పుడు విమర్శలకు కాకుండా ఒక రాజకీయ విశ్లేషణకి చర్చ పోతే బాగుంటుందని నేను కోరుతూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను వాళ్ళ అలియన్స్ కావడానికి వ్యతిరేకించలే, కాంగ్రెస్ వదిలేదు అలియన్స్ అయితే మేము వ్యతిరేకిస్తామని. అలియన్స్ను అసలు అలియన్స్ను తెచ్చిందే మేము, ఎందుకంటే జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 పరిపాలించలేక ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ కానీ ఉమ్మడి ఫ్రంట్ ఫెయిల్ అయిన తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ను మేము 13 వాజ్పేయి ప్రభుత్వం తర్వాత మేము తీసుకొచ్చినాం. ఎందుకు అంటే అప్పుడు సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందున మేము సెంట్రల్గా ఉండి తీసుకొచ్చినాం. తర్వాత 2004 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, వాళ్ళకు కూడా సొంత బలం లేదు కాబట్టి. అంటే రెండు రాజకీయ పార్టీలకు నేషనల్ పార్టీలకు సొంత బలం లేక వాళ్ళు పరస్పరం ఎవరైతే వాళ్ళతో కలుస్తారో వాళ్ళతో కూటమిగా కట్టి అధికారంలో రావడం జరిగింది. అదే మళ్ళీ యూపీఐ వచ్చి 15 ఉన్నది, మేము ఒక 6 ఉన్నాం, తప్పులేదు. అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు మేము ఎన్డీఏ అలయన్స్లో వచ్చినా కూడా మాకు పూర్తి మెజార్టీ వచ్చింది, పూర్తి మెజార్టీ వస్తూ ఎన్డీఏ అలయన్స్తో కొనసాగుతూ ముందుకు పోతున్నాం. దాన్ని మేము సొంత శక్తిగా మార్చుకుంటూ ఒక నాయకత్వం పటిష్టంగా దేశంలో ప్రజల ఆమోదం అంతా ఎదుగుతున్న క్రమంలో మిగతా రాజకీయ పార్టీలు పోలరైజ్ అవుతున్నాయి. ఎందుకు పోలరైజ్ అవుతున్నాయి? వాళ్ళ శక్తిని కూడా కట్టుకునేందుకు పోలరైజ్ అవుతున్నాయి తప్ప, ఓకే, వాళ్ళేదో మోడీకి వ్యతిరేకంగా మోడీదో తప్ప. ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి ఒక రూపాయి మేము అప్పులు తీసుకురాలేదు, దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. సరే, వాళ్ళు కొన్ని నెగోషియేషన్ చెప్తే చెప్పొచ్చు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉన్నది చెప్పనండి, మేము కాదంటలేం. అయితే ఇందులో నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి సార్. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ ఒక్క నిమిషం
ఆర్ఎస్ఎస్ ఇందులో అందరూ కూడా ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్నారు. ఒక్క ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ ఆర్ఎస్ఎస్ ను బీజేపీతో కలిసి ఏదైతే తీసుకొస్తున్నారో, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానంగా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నది, ఆర్ఎస్ఎస్ ను ఇందులోకి తీసుకొస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రావత్ అని శివసేన ఎంపీ మాట్లాడాడు, ఆయన కోట్ చేసిన మేమెందుకు చెప్తామండి, మేమెందుకు డైరెక్షన్స్ ఇస్తాం ఆర్ఎస్ఎస్ మాట్లాడండి, ఎవరు మాట్లాడినా శివసేన మాట్లాడినా ఎవరు మాట్లాడినా రాహుల్ గాంధీ ఇప్పుడు మీరు వినిపించారు. రాహుల్ గాంధీ గారు ఆర్ఎస్ఎస్ కు, తర్వాత బీజేపీకి, బీజేపీలో అమిత్ షాకు, తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ అనేది తప్పులేదు మీరు మాట్లాడండి, కానీ ఆర్ఎస్ఎస్ అనేది మాట్లాడినప్పుడు దానికి ఏం చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ కేంద్రంలో ఉన్నా రాష్ట్రాలలో ఉన్నా లేకున్నా ఆర్ఎస్ఎస్ అనేది ఒక గంగా ప్రవాహం లాగా ఈ దేశం కొరకు సమాజం కొరకు నిరంతరం అది సేవ చేసే సంస్థ. సీనియర్ విశ్లేషకులు భాస్కర్ యోగి గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. భాస్కర్ యోగి గారు నమస్కారం. భాస్కర్ రావు గారు, మీరు ఆర్టికల్స్ విపరీతంగా ఈ మధ్య కాలంలో రాస్తూ ఉన్నారు, కాకపోతే ఈ మధ్య ఒక కీలకమైన వ్యాఖ్య కూడా మీరు చేస్తూ ఆర్టికల్ రాసిన సందర్భం ఉంది, బీజేపీ తన వ్యూహం మార్చుకోవాలంటూ మీరు రాయడం నేను చూశాను. మేజర్ గా మీరు ఏం చెప్తున్నారు అంటే అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, బీజేపీకి సంబంధించి కొంత నెగటివిటీ కూడా పెరుగుతోంది, మోడీ అనే ఒక్క ఫ్యాక్టర్ తోటే ముందుకు వెళ్లడం బీజేపీకి కొంత శరాఘాతంగా మారే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో మీ విశ్లేషణ సాగినట్టుగా అనిపించింది. ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ వర్సెస్ అన్ని పార్టీలు అంటే గనక మీ విశ్లేషణ ఏంటి? అన్ని పార్టీలు అనేటటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ రాజకీయ యవనిక మీద వాళ్ళు అవసరాలను బట్టి పొత్తులు చేసుకుంటున్నారే గాని అది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక తోటి వాళ్ళు పొత్తులు చేసుకోవడం లేదు మొట్టమొదటి అంశం. నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తిని ఇవాళ బీజేపీ కానివ్వండి, జాతీయవాద శక్తులు అని కూడా చూపిస్తూ ఉన్నాయి. అంటే దాంతో పాటుగా ఇవాళ ప్రజారంజకమైనటువంటి పాలన కూడా బీజేపీ పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, అవి మంచి పరిణామాలు దేశానికి ఆర్థిక సంస్కరణలు అయినప్పటికీ వాటికి వల్ల సామాన్యులకు అందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఇవాళ దాన్ని దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఒక కొత్త కోణం ఇవాళ. అంటే దాని ప్రయోజనాలు ఉన్నా గానీ మితిమీరినటువంటి ఆర్థిక క్రమశిక్షణ తోటి పోవడం వల్ల, సారీ టు ఇంటరప్ట్ యు సార్, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నవా లేక ప్రజలను రంజింపజేసే పథకాలు కావాలంటారా? అంటే దీనిలో రెండు ఉంటాయి, కానీ ఈ మొదటి దశలో అంటే దాదాపుగా 712 తర్వాత భారతదేశంలో ఒక జాతీయవాద స్ఫూర్తి జాతీయవాద భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడదని వాళ్ళు అంటున్నారు కదా. అంటున్నప్పుడు ఏమిటంటే ఇప్పటికిప్పుడే కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి పోయిన తర్వాత దాన్ని సమాజం జీర్ణించుకోవడం కావచ్చు, మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది, లేదా దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన సమాజంలో కల్పించాలి. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా దళితులపైన దాడులు అనేటటువంటి అంశం కావచ్చు, బహుజనవాదం అనేటటువంటిది కావచ్చు, దేశమంతా పరివ్యాప్తమై విస్తృతమైనటువంటి ప్రచారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దాదాపు 450 పైసలకు ఎమ్మెల్యేలు, 50 ఎంపీలు ఒక్కరిని నోరు తెరవనివ్వకపోతే, వాళ్ళు దీనిపైన స్పందించకపోతే మరి మిగతా సమాజంలో ఈ సమాజానికి ఎవరు సమాధానం చెప్తారు? ఓకే, ప్రతిదానికి మోదీని ముందుకు తేవడం సరైనది కాదు కదా అనేది మన విశ్లేషణ. ఓకే ఓకే, సో మోదీ గొప్పవాడు, నిజాయితీ పరుడు, ఆయన డైనమిక్ గా పనిచేస్తున్నారు, దాంట్లో ఎలాంటి చింత లేదండి. ఒకటి సాయి గారు, దాన్ని మనం ఎక్కడ తప్పు పట్టడం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయకపోతే, మీరు చెప్తున్న ప్రకారం మోడీ ఇమేజే బలం, మోడీ ఇమేజే ఇప్పుడు బలహీనతగా కూడా మారుతుంది అనేది రైట్? అంటే ఎక్కువ సార్లు అది ప్రమాదంగా పరిణమిస్తుంది కదా, మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఉదాహరణకు సార్, ఒక విషయం ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ తీసుకోండి, కేసీఆర్ అనేటటువంటి చాలా రాష్ట్రాల్లో పరిపాలన కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఒక విషయం వేణుగోపాల్ గారు, ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. భాస్కర్ గారు, భాస్కర్ గారు మీరు చెప్తున్నారు కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మీడియాలో ఇవాళ చంద్రబాబు ఎప్పుడైతే బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకున్న తర్వాత ఒక కులవాదంతో ఒక ఉన్మాదంతో ఎట్లయితే బీజేపీని
ఒక తీవ్రమైనటువంటి ద్వేషంగా చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాని వెనుక ఉన్నటువంటి ఛానల్స్, దాని వెనుక ఉన్నటువంటి పత్రికలు, దాని వెనుక ఉన్నటువంటి ఒక ఐడియాలజీ, జస్టిస్ పార్టీ ఐడియాలజీ, దీని అన్నింటినీ అర్థం చేసుకుని బీజేపీ నాయకులు ముందుకు పోకపోతే కొంత ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కేసీఆర్ ను మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ విషయంలో కేసీఆర్ చాలా అద్భుతంగా, అంటే ఎట్లా తన తన పరిపాలన సాగడానికి ఉన్నటువంటి అవరోధాలను ఎట్లా అధిగమించాలనే రాజకీయ వ్యూహంగా మనం భావించాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. దిలీప్ గారు, మేనేజీరియల్ స్కిల్స్ ఇదే కదా నాకు తెలిసి ఇప్పుడు ఆయన మాట్లాడిందంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కరెక్టే కావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మీడియాలో కావచ్చు, ఉన్న ప్రొజెక్షన్స్ విషయంలో కావచ్చు, తమ అనుకున్న విషయాన్ని చెప్పడంలో కావచ్చు, బీజేపీ ఇబ్బందులు పడుతోందా? ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. గత ఎన్నికల్లో మోడీ ఇమేజ్, మోడీ పట్ల విశ్వసనీయత, ఒక కొత్త నాయకుడు వస్తాడు, తను ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం, ఆర్థిక అభివృద్ధి చేయటం, దేశాన్ని సంఘటితం చేయటం, ఇట్లాంటి భావనల్లో యువతంలో బలంగా తీసుకెళ్ళగలిగింది బీజేపీ సోషల్ మీడియా ద్వారా కానీ మీడియాలో మోడీ ఇమేజ్ని పెంపొందించడం. అది గత మూడు ఆ వేవ్ అలాగూ కొనసాగింది ఒక ఆరు నెలలు, దాదాపు ఒక ఆరు నెలలు, వన్ ఇయర్ వరకు ఒక మంచి ఉన్నతమైన స్థానంకి వెళ్ళింది. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అన్నట్టు అయితే ఒక పీక్ వెళ్ళిన ఒక దేశంలో రాడికల్ రిఫార్మ్స్ చేపట్టినప్పుడు లైక్ జిఎస్టీ, జిఎస్టీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో కొన్ని వర్గాలకి కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు వచ్చాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో కానీ పెద్ద నోట్ల రద్దు, అది అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవటం, ఆ రద్దు అనే నిర్ణయం మంచిదో చెడుదో, మంచిదే కావచ్చు కానీ అది ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి అసౌకర్యం గురి కావటం, దానివల్ల అనుకున్న ఫలితాలు సాధించలేకపోవటం, అవి క్రమంగా బయటకు వచ్చి విపరీతమైన చర్చ జరగటం, ఒక రాడికల్ రిఫార్మ్ జరుగుతున్నప్పుడు కొంత అసంతృప్తి వర్గాలు బయలుదేరటం, తర్వాత బ్యాంక్స్ సడన్గా ఇండియన్ ఎకానమీ, ఈరోజు కూడా భారత ఆర్థిక వ్యవస్థ 7.3 రేట్తో దూసుకు వెళ్తుంది. ఈరోజు కూడా ఈవేళ కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రేట్ 4.1. అయితే బ్యాంక్స్ నీరవ్ మోడీ లాంటి వాళ్ళ నిర్వాకాల వల్ల బ్యాంక్స్ బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటాం, క్రమంగా వీటిలో ఏమవుతుందంటే విశ్వసనీయత క్రమంగా తగ్గుతుంది. చివరి పాయింట్ ఏంటంటే కర్ణాటకలో బీజేపీ చూపించిన అత్యుత్సాహం, బీజేపీ సీనియర్ నాయకుల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి, దీనివల్ల మోడీ ఇమేజ్ క్రమంగా. ఓకే సార్, ప్రశాంత్ గారు, సరే మోడీకి సంబంధించి మోడీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది బీజేపీ నాయకులు చూసుకుంటారు. ఫస్ట్ కాంగ్రెస్కి సంబంధించి మహాగఠబంధన్, మహాకూటమి ఎక్కడన్నా కూడా ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలని మోడీ తగ్గుతున్నాడు అనే మాటని మీరు చెప్తూ ఉన్నారు, కానీ కాంగ్రెస్ ఎక్కడ పుంజుకున్నట్టు కనిపించట్లేదు. కాంగ్రెస్ అలాగే ఉంది, ఇంకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వ పటిమతో పెరిగిన సందర్భాలు ఎక్కడ లేవు, మిగతా పార్టీలు పెరుగుతున్నాయి, అది కాంగ్రెస్ కి నష్టమే కదా రాబోయే. నిజంగానే ఆ స్థాయిలో ఉంటే, మీరు అన్నట్టే ఉంటే, ఒక్క బై ఎలక్షన్ మేము గెలవద్దు, సున్నా ఉండాలి, పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేయొద్దు, గోవాలో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావద్దు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు నిజంగానే అంతే మోదీ వేవ్గా ఉంటే మాకు జేడీఎస్ కంటే తక్కువ సీట్లు రావాలి కర్ణాటకలో. ఒక ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ ఉండి కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ సక్సెస్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని నమ్ముతున్నారు అని అంటే మమ్మల్ని టోటలీ అసలు డెసిమేట్ చేయాలి. మా ఓటింగ్ శాతం మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఓటింగ్ శాతంలో తగ్గలేదు. రెండు అంశాలు చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అసలు మొత్తానికే తగ్గిపోవాలన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికారం కోల్పోయింది అంటే పెరిగినట్టు కాదు, మేము ఒకటి పెరిగినట్టు కాదు. పంజాబ్లో వచ్చిన రిజల్ట్స్ కూడా పంజాబ్లో బీజేపీ తగ్గినట్టు కాదు, అకాలీదళకు సంబంధించిన యాంటీ ఇన్కన్వెన్సీని కాంగ్రెస్ చేసుకుంది. అంటే కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒకే ఒంటరి పోరు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఎదగలేదు ఈ నాలుగేళ్లలో? ఎందుకు గోవాలో ఎదగలేదా? ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో కూడా మా పర్ఫార్మెన్స్, ప్రభుత్వం పోతుంది, ప్రభుత్వం పోయింది, ఓకే మేము అధికారంలో లేము కానీ మేము
టోటల్ గా మాకు అంటే ఏ స్థాయిలో బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ గారి మ్యాజిక్ ఉంది, అసలు కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రజలే లేరు కాంగ్రెస్ వైపు. మీరు ఓటింగ్ శాతం చూడండి, మీరు ఫస్ట్ వారు 45 అని అన్నారు, ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్నికల్లో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ 36-37 దాటలేదు. మొన్న కర్ణాటకలో వాళ్ళకి ఎంత వచ్చింది? 36.1%, విచ్ ఇస్ లెసర్ దాన్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు ఎస్ కరెక్ట్, వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకటి వీళ్ళు పోలరైజింగ్ చేస్తున్నారు అని మాకు చెప్పారు కదా, అసలు ఆ ఆట నేర్చుకుందే మీ దగ్గర. అసలైన పోలరైజేషన్, అసలైన కన్సాలిడేషన్ మీరు చేశారు. ఒక రిలీజియస్ ఓటర్ బ్యాంక్ అనేది తీసుకుని వచ్చి ఈరోజు నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, మోదీ గారిని ఒక అంశం వారి పేరుని పక్కన పెట్టేస్తే ఎన్నికల హామీలు ఎన్నికల పాలసీలు అనేటివి పక్కన పెట్టి ఎక్కడ జాబ్ జనరేషన్ లేదు. మీరు మేజర్ గా గెలుచుకున్న ఓట్లు కాలాదని తీసుకొని వస్తాం, స్విస్ బ్యాంక్ లో ఉన్నాయి, సీల్డ్ కవర్ లో పేర్లు ఉన్నాయి అనేసి చెప్పారు కదా, అవి ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. అవన్నీ పక్కన పోయి ఈ కొన్ని సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. ఇచ్చిన మాట మాత్రం అన్నింటినీ తప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు, తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కదా ఏమన్నా నిధులు ఇస్తారు అని అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో డిలే ఉన్నాయి, వారి ఇవ్వాల్సిన 3,600 కోట్లు కానివ్వండి, ఎన్నో ప్రాజెక్టులు కానీ అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా దే ఆర్ ఫౌండ్ వాంటింగ్. ఎందుకు? బికాజ్ రాష్ట్ర ఎన్నికల దృష్టి మీదనే పెట్టుకుని అక్కడనే పనిచేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఉంటే కేంద్ర బడ్జెట్ లో గుజరాత్ కి నిధులు ఉంటాయి, ఓకే. కర్ణాటక ఎన్నికలుంటే కేంద్ర బడ్జెట్ లో కర్ణాటక మెట్రోకి నిధులు ఉంటాయి, ఓకే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటే ఉత్తరప్రదేశ్ ఎస్సీ ఎస్టీలకు ఒక నిధులు ఉంటాయి, కానీ మిగతా రాష్ట్రాలకు ఉండదు. కేవలం ఎలక్షన్ ఫోకస్డ్ గా వెళ్తున్నారు కాబట్టి నేషనల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ఎలక్షన్ పర్స్పెక్టివ్ లో వెళుతున్నారు వాళ్ళు అని మీరు అంటున్నారు, రైట్? ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, కేసీఆర్ గారు తనకున్న ఆ చరిష్మాను కాపాడుకునే ప్రయత్నం అయితే కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒంటరిగా ఉంటుంది, టీఆర్ఎస్ కి ప్రజలు అధికారం ఇస్తారా ఇవ్వలేదా అనేది అది ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించిన విషయం. బట్ సెంట్రల్ పాలిటిక్స్ లో కేసీఆర్ పాత్ర ఏంటి, టీఆర్ఎస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా చాలా కీలక అంశమే. బీజేపీతో ఇన్నాళ్ళు ఉన్నారు, ఇన్నాళ్ళు బీజేపీతో సఖ్యతతో ఉన్నారనే అభిప్రాయాన్ని ఇన్ని రోజులు క్రియేట్ చేశారు. సాయి గారు, కేంద్రంలో ఎవరు ఉంటారు? ఎవరో ఒక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ ఉంటుంది. నేషనల్ పార్టీ ఉన్నప్పుడు వారి పాలసీలు రాష్ట్రాలకు అనుగుణంగా, రాష్ట్రాల అభివృద్ధికి అనుగుణంగా ఉన్నప్పుడు తప్పక ఏ రాష్ట్రమైనా కూడా కేంద్రంతో కలిసి నడవాల. అంతేగాని కేంద్రం కుడి ఎడమ వైపు వీళ్ళు కుడివైపు ఎడమ పడ అట్లా ఉండదు కదా. అదేవిధంగా రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారు కూడా ఏదైతే కేంద్రంలో, రేపు బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ అలయన్స్ వస్తుందా, రేపు మాయావతి వస్తుందా, ఎవరు వస్తారని తెలియదు మనకు. రేపు టీఆర్ఎస్ఏ రావచ్చు అండి, దాంట్లో ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ఏ నడుపుతుందేమో. ఇప్పుడు చంద్రబాబు గారు కొన్ని రోజులు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క నాయకులు కేంద్రంలో చక్రం తిప్పారని చెప్పి మనం చూసాం కదా, మనం చూసాము, అది జరిగింది. అదే విధంగా రేపు రాబోయే రోజులలో మొత్తం ఫెడరల్ ఫ్రంట్ అన్నప్పుడు ఏంటండి, రీజనల్ పార్టీస్ అన్ని కలవచ్చు. కేంద్రంలో ఎవరు ఉండాలా, మా కేంద్రం మా రాష్ట్రాలకు అనుగుణంగా ఎవరైతే పాలసీలు తీసుకొస్తారో, వాటి అభివృద్ధి కోసం చూస్తారో, వారే ఉండాలనుకున్నప్పుడు ఎవరు వస్తారండి? మీరు చెప్పండి. కాబట్టి ఈరోజు మోడీ గారు ఎట్లా వచ్చాడు, అవినీతికి ఎగనెస్ట్ గా, అవినీతికి అడ్డుకట్ట వేస్తానందుకే ప్రజలందరూ ఆయన బ్రహ్మదం పెట్టారు. కానీ దాన్ని సరే చేశాడో చేయలేదో, దాని తర్వాత ప్రజలకు కావలసిన మేలు జరగలేదని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు ఎగనెస్ట్ అవుతా ఉన్నారు. ఓకే, ప్రస్తుతం వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీకి వ్యతిరేకత కేవలం పొలిటికల్ అపోనెంట్స్ నుంచి మాత్రమే కాదు, కొంతవరకు బీజేపీలో ఉన్న శక్తుల నుంచి కూడా వ్యతిరేకత ఈ మధ్య కాలంలో పెరుగుతున్న మాటని గుర్తిస్తున్నామని మీరు చెప్తారా? ఎందుకంటే ఇందాక భాస్కర్ యోగి గారు మాట్లాడుతూ ఆయన రాసిన ఆర్టికల్లో కూడా కొన్ని అంశాలు ఆయన కోట్ చేయడం జరిగింది. సైద్ధాంతిక పరమైన అంశాల విషయంలో దానికి కట్టుబడి ఉన్నంత కాలం బీజేపీని ఆనుకొని బీజేపీతో పాటు నడిచిన కార్యకర్తల్లో కొంత ఆత్మ విమర్శ, కొంతవరకు విమర్శనాత్మకంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా కనబడుతోందన్న మాటను మీరు అంగీకరిస్తారా, గుర్తిస్తారా? అదేం లేదండి. ఇప్పుడు బీజేపీ అనేది పార్టీ కంటే మోడీ కూడా అతీతుడు కాదు. నేను ఒక వాస్తవం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కంటే వాజ్పేయితో సహా, అద్వానీ గారితో సహా, నరేంద్ర మోడీ గారితో సహా ఎవరూ అతీతులు కారు. పార్టీనే ఫస్ట్, తర్వాతనే వ్యక్తులు. కాబట్టి మాకు దేశం ముఖ్యం, దేశం తర్వాత పార్టీ ముఖ్యం, పార్టీ తర్వాత వ్యక్తులు ఉంటారు.
కాబట్టి ఈ వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి దానికి కేంద్ర బిందువుగా ఉండి నడుపుతుంటారు. నడిపినప్పుడు కొన్ని కొన్ని రకాల అభిప్రాయాలు వస్తుంటాయి. అంత మాత్రాన వాళ్ళేదో పార్టీని వ్యతిరేకించారు, నాయకత్వాన్ని వ్యతిరేకించారు అనేది తీసుకోవాల్సిన అవసరం. బీజేపీ గురించి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. బీజేపీలో బలరాజ్ మతోక్ లాంటి వాళ్ళు టాప్ లీడర్స్ కూడా వ్యతిరేకించి పక్కకు పోయారు, కానీ ఆయనతో పార్టీ పోలేదు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడినా కూడా వాళ్ళ అభిప్రాయాలు ఇంటర్నల్గా మాట్లాడినా కూడా అది ఇంటర్నల్గానే ఉంటాయి, ఎక్స్టర్నల్గా మాట్లాడితే బయటికి పోతారు. కాబట్టి పార్టీ కంటే ఎవరు అతీతులు కారు. కాబట్టి పార్టీనే కేంద్ర బిందువుగా పనిచే, అందుకే మేము అనేది ఏంటంటే మాది కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తులు నడిపే పార్టీ కాదు, ఒక సిద్ధాంతం ఆధారంగా ఇవాళ ఒక అధిష్టానం రూపంలో మేము ఇవాళ ఆ పార్టీ నడుపుతుంటే దానికి ఒక నాయకుడు నాయకత్వం వహిస్తాడు. ఆ నాయకుడు పర్మనెంట్ కాదు, ఆ నాయకుడు తర్వాత ఇంకో నాయకుడు వస్తాడు. కుటుంబం కానీ వారసత్వం కానీ ఉండదు, ఈ అవినీతి రాజకీయాలు ఉండయి. కాబట్టి ఇవాళ మేము ఏదైతే దేశాన్ని హితంగా దేశహితంగా ఈ పార్టీ అయితే ఏదైతే ఉద్భవించిందో దాన్ని ఒక పార్టీ బేస్గా సిద్ధాంతం బేస్గా నడుపుతున్న క్రమంలో వ్యక్తులు కుటుంబాలు నడిపే పార్టీలకు ఈ రోగాలన్నీ కనిపిస్తాయి. ఆయన మాట్లాడుతాడు, ఈయన గౌరవం ఇస్తలేడు, ఈయన ఏమో అంటాడు, ఆయన ఏమో అంటాడు, ఇవన్నీ టీకప్ల తుఫాన్ లాంటివి, ఇవన్నీ ఏముండయని ఇవన్నీ ఉంటుంటే వస్తుంటే పోతుంటాయి. కానీ సిద్ధాంత నిబద్ధతతో ఉన్న కేంద్రీకృత వ్యవస్థ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది బలమైంది మాది. దాని చుట్టే కార్యకర్తలు ఉంటారు, దాని చుట్టే ఒక పాయింట్ ఆన్సర్ చెప్పాలి. మీరు ఎలక్షన్ మేనేజ్మెంట్ వేరు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు, ట్రయాంగులర్ పోరు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, త్రికోణ పోరు ఉండింది అక్కడ, బీఎస్పీ ఎస్పీ కాంగ్రెస్ అండ్ వీటన్నిటి మధ్య బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది, అక్కడ మేనేజ్ చేయడం వేరు. కానీ ఇప్పుడు అన్ని ఒక దగ్గరికి వస్తే గనక ఉప ఎన్నికల్లో జరిగిన ఫలితాలు మీరు చూశారు. ఎక్కడ సాయి గారు ఎక్కడ ఒక దగ్గరికి వస్తాయండి, మీకు ఒక విషయం చెప్తా, ఒక్కటే నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది యోగి ఆదిత్యనాథ్ గారు సార్, మీరు ఆగండి సార్, నేను బయట ఉన్నా, మీరు ఆగండి చెప్పండి, మీరు ఆగండి, నేను చెప్తా, మీరు రాజకీయాల్లో పోకండి, నేను కూడా మాట్లాడతా, కానీ మీరు ఆగండి. ఇప్పుడు పాలసీ మాట్లాడుతున్నాం మనము, అన్ని పార్టీలు ఒక దిక్కు అయినప్పుడు మీ పరిస్థితి అయినప్పుడు నేనేమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా దిక్కులో ముఖాముఖి పోటున్నది, అక్కడ మిగతా పక్షాలతో సంబంధం లేదు, మధ్యప్రదేశ్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, మేము మహారాష్ట్ర తీసుకోండి, ఈ ప్రధానమైన ఛత్తీస్గఢ్ తీసుకోండి, అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోరు ఉంటుంది, మిగతా పార్టీలో సంబంధం లేదు. ఉత్తరప్రదేశ్ పోతే ఉత్తరప్రదేశ్ బీజేపీ వర్సెస్ ఇవాళ మాయావతి అండ్ సమాజ్వాది ఉన్నది, కాంగ్రెస్ నథింగ్ అక్కడ, వాళ్ళు రెండు కలిస్తే మళ్ళీ మాకు వాళ్ళకి ముఖాముఖి. ఇప్పుడు ఉదాహరణ సౌత్కి వచ్చినా కూడా, మహారాష్ట్రకు వస్తే ఆల్రెడీ ఇక్కడ కొత్తగా జతగట్టేది ఏం లేవు, మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రంలో 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో మేము శివసేన లేకపోతే అటు కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఉన్నది, అది ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి, అక్కడ కొత్తగా ఏది కూడా ఏం లేదు. మేము బెంగాల్ కనుక వెళ్ళేది ఉంటే ఈశాన్య రాష్ట్రంలో మేమే ఉన్నాం, బెంగాల్ కనుక వెళ్ళేది ఉంటే బెంగాల్ వర్సెస్ బెంగాల్లో మమతా వర్సెస్ ఇవాళ మేము ఉన్నాం, కమ్యూనిస్టులు కింది పోయాను, కేరళ పోతే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉన్నారు, మేము మూడో ఫ్రంట్గా మేడి పోతున్నాం, అక్కడ రెండు వాళ్ళు కలవరు. ఇప్పుడు అదే తమిళనాడుకి వెళ్ళేది ఉంటే తమిళనాడులో అన్నా డిఎంకే మేము ఉన్నాం, అక్కడ డిఎంకే కాంగ్రెస్ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ కొత్త కలిసేది ఉన్నదండి, ఎక్కడ చేసేది ఉన్నది, అర్థమైంది. మీరు టైం ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా చెప్తారు, 2014లో ఇట్లాంటి పరిస్థితి ఉండింది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది, కాకపోతే అందరు ఒక గొడుగు కిందికి వస్తారన్నదే ఇక్కడ కీలకంగా కనబడుతుంది అనేది అమిత్ షా. సార్ భైరవ్ దిలీప్ గారు, 2014లో సేమ్ ఇట్లాంటి ముఖ చిత్రమే ఉండింది, కాకపోతే ఇప్పుడు అందరూ ఒక గొడుగు కిందికి వచ్చి పనిచేయలేదు, కానీ ఇప్పుడు ఒక గొడుగు కిందికి వచ్చి పనిచేస్తామంటున్నారు, అది ఇంకా లాభిస్తుంది అనేది వారు చెప్పిన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక క్లియర్ క్లారిటీ కూడా ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో కమ్యూనిస్టులకి మమతా బెనర్జీకి లేదా టీఎంసీకి మధ్య పోటీ, ఇప్పుడు ఇద్దరు ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టారంటే అనుకోకుండానే బీజేపీకి బలాన్ని పెంచినట్టే, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ కదా. ఇప్పుడు ఈవెన్ కేరళ లాంటి రాష్ట్రాల్లో అయినా సరే అవగాహన అనే 400 స్థానాలు అనే మాట నిజంగా 400 స్థానాల్లో బీజేపీ బలంగా ఉందా అంటే దాన్ని ఎట్లా చెప్తారు మీరు? బీజేపీ బలంగా 400 స్థానాలు ఉండటం ఎట్లా, కానీ 400 స్థానాల్లో వీళ్ళు సంఘటితంగా పోటీ చేస్తారని నేను అనుకోను. దానికి పాసిబిలిటీస్ తక్కువగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే మమతా బెనర్జీ వీళ్ళంతా కలిసి ఎలా పోటీ చేస్తారు? కమ్యూనిస్టులు చేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కాపాడుకోవాలి అక్కడ. కాకుంటే ఈ ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఇక్కడ కూడా. కాకపోతే ఎప్పుడైతే మార్జినల్గా మెజారిటీ లేకపోతే రెండు పోటా పోటీగా రిజల్ట్స్ వస్తే రేపొద్దున్న ఈ ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు ఈ సమూహం
కొన్ని పార్టీలు రీజనల్ పార్టీస్ బలంగా ఎలాగైతే ఉన్నాయో, డిఎంకే కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లాంటి కావచ్చు, ఇవి కీలకంగా మారుతాయి. ఇవి ఎటు ఇంక్లైన్ అయితే జనరల్గా ఇటువంటి పోస్ట్ ఎలక్షన్లో ఎలా ఉంటుందంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాలు చక్కగా పెట్టుకునే ఉద్దేశంతో ఎక్కువ స్థానాలు ఉండి కొంచెం బలంగా ఉన్న పార్టీ వైపే వీళ్ళు మొగ్గు చూపుతారు. సపోజ్ రేపొద్దున ఈ మహాసంఘటిత కాంగ్రెస్ నేతృత్వంలో వాళ్ళకి కనుక ఎక్కువ వస్తే వాళ్ళ వైపు కేసీఆర్ గారు ఇంక్లైన్ అయినా ఆశ్చర్యం లేదు, మేము లౌకికవాదానికి మద్దతు ఇచ్చాము అని. లేదు మళ్ళీ మోడీకే కొంచెం ఎక్కువగా బలంగా ఉంటే మోడీ వైపే మద్దతు ఇవ్వడానికి, ఎందుకంటే తప్పు కూడా లేదు, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తా మరి నిధులు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి బహుశా ఆ దిశగా ప్రయాణం సాగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే కృష్ణ గారు, సరే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మోడీని అని పదే పదే చెప్తూ ఉన్నారు, డిమానిటేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు ప్రజలు అని. అంత సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు కదా, ఇంత కసరత్ అవసరమా? మళ్ళీ కసరత్ ఏంటిదండి, అలయన్స్లు అనేటి ఎప్పుడు సర్వసాధారణం, అలయన్స్లు రెగ్యులర్ గానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పుడు డిఎంకే ముందే యూపీఏతోనుంది, ఇంకా ఎన్సీపీ ఎప్పటి నుంచో యూపీఏతోనే ఉంది, అది ఏం పెద్దగా లేదు అంత ఆ స్థాయిలో. ఇప్పుడు ఒకటేంటిదంటే ఈరోజు ప్రజలు అని అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ జిఎస్టీ కూడా చూసినాం, ఎఫెక్టెడ్ పబ్లిక్ ఎవరున్నారు అనేది మేజర్గా చూడండి. డిమానిటైజేషన్, ఈ బ్యాంక్ స్కామ్, ఈ రెండు కోరిలేటెడ్గా చూడండి. మీరు చెప్పిన కాలాధన అని అన్నారు, సరే అది పక్కన పెట్టేస్తా, కాలాధన రాలేదు ఏం కాలేదు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చుకున్న ముద్రా అకౌంట్స్లోనే ఈరోజు డబ్బు పడలేదు. డిమానిటైజేషన్లో ప్రజలు ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ చాలా సంవత్సరాలు, ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం న్యూస్లలో ఏటీఎంలలో క్రంచ్. కానీ ఆ 1% ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళు ఈజీగా డబ్బులు మార్చుకున్నారు కదా, వాళ్ళ ఇండస్ట్రీస్ అలాగనే ఉన్నాయి కదా, ఇప్పటి వరకు ట్యాక్స్ నోటీసులు పడతలేవు కదా చాలా కంపెనీస్ కి. మరి కొందరి కోసము ప్రభుత్వాలు ఇలాంటి పాలసీలు తీసుకొని వస్తుంటే చాలా మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లో క్లాస్ వీళ్ళందరూ స్ట్రగ్లింగ్ ఉన్నారు కదా, అది ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. జిఎస్టీ విషయం మీద కూడా కేవలం 3 రోజులు గుజరాత్ ఎన్నికల ముందు 177 ప్రోడక్ట్ల మీద ఎత్తివేసారు, కానీ అది కూడా 23 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత. నేను మళ్ళీ పదే పదే అంటున్నా, కేవలం పొలిటికల్ వర్క్ జరుగుతున్నాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తుంటే మిగతా పక్షాలు. ఫైనల్లీ వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ చేస్తున్న కార్యక్రమాల గురించి ఎంత చెప్తున్నారో ఒక పక్కన పెడితే, ఇంకొక పక్క నుంచి అయితే ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకతను ప్రొజెక్ట్ చేస్తున్న నంబర్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతోంది. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వాటెవర్, అన్ని పార్టీలు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నది బీజేపీకి వ్యతిరేకతనే. బీజేపీ పట్ల వ్యతిరేకతను ప్రొజెక్ట్ చేస్తున్న అనేక పార్టీలకు సమాధానం చెప్పడంలో బీజేపీ వైఫల్యం చెందుతోంది అన్న మాటను అంగీకరిస్తారా? లాస్ట్ గా ఈ అలయన్సెస్ అన్ని కూడా ఎటు దారి తీస్తాయంటారు? చివరిగా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలు అని ఎన్నడూ మాతో లేవు. ఇప్పుడు మీరు ఏ పార్టీల పేర్లు అయితే చెప్పారో అవన్నీ మొదటి నుంచి మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వాళ్లకు పార్టీలు కాంగ్రెస్ పార్టీ వెనక చేరి ఏదో కొత్త బలాన్ని ఇచ్చింది ఏమి లేదు. మేము రాహుల్ గాంధీని పట్టించుకోవడం లేదు, ఎందుకంటే యూపీ బీహార్ లాంటి బెంగాల్ లాంటి కాడ కాంగ్రెస్ కాబట్టి మేము వీటిని పట్టించుకోవడం రాహుల్ గాంధీ పేరు తీయకుండా ఒక్క రోజు కూడా ఉండరు. నిజంగా ఒక్క రోజు చూద్దామండి, ఆర్ఎస్ఎస్ పేరు తీయకుండా రాజకీయాలు మేము ఎన్నడూ తీయడం లేదు. మీరు రోజు మోడీ భజన చేస్తున్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు కౌంట్లెస్ పోటీగానే వేణుగోపాల్ రెడ్డి గారు డబ్బులు బయటకు వస్తే మళ్ళీ బ్యాంక్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, దిలీప్ గారు చర్చలో పాల్గొని అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోడీ వర్సెస్ ఆల్, ఈ పిక్చర్ మాత్రం క్లియర్ గా కనబడుతుంది. 2014లో ఇలాగే ఉన్నారు, కాకపోతే ఒకే వేదికపైకి వచ్చి ఒకే కూటమిగా మారి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి 400 స్థానాల్లో బీజేపీని ఓడించాల్సిందే, గద్దె దించాల్సిందే అనే ఒక కృత నిశ్చయంతో ముందుకు పడుతున్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది కాలం నిర్ణయిస్తుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.